हाई फ्रेंड्स एला चूस्तर टेकीस क्लब हाउस एंड टुडे वाले मैं सरको इंट्रेस्टिंग वीडियो गुरी माड़कदा सो लेट्स गेट स्टार्टेड सो मुझे मैं चैनल इंका सब्सक्राइब चुस्को वैंने सब्सक्राइब चुस्को सो दट ने प्रति वीडियो मे नोटिफिकेशन द्वारा अंदाई सो इंकवे मैं टापिक सो नैन वीडियो स्क्रीन रिकॉर्डिंग से सो इनफॉर्मेशन कन्वे स्टैटिक कैमरा कीडियो चयना इलागे बेटर अंत क्वालिटी बेटर उंटदि अट द सेम टाइम ना वीडियो एडिटिंग से सो ना देन गुरी माटडुतुन्नानु अदे क्लियर एक्सप्लेनेशन अनेदि इस्तानु सो इवाल्ल मनम ओक स्मार्ट फोन गुरिंचि अयिते तेलुसुकुंदाम सो लेट्स गेट स्टार्टेड सो एवरन्ना 20,000 प्रैस सेग्मेंट लो मंचि स्मार्ट फोन कोनालनुकुंटे वारिकि खच्चितंगा नेनु चेप्पेदि सजेशन एंटंटे लेदा नेनु इच्चे सजेशन एंटंटे దయచేసి మీరు మాత్రం రియల్మీ 10 ప్రో మొబైల్ని పర్చేస్ చేయొద్దని చెప్పడానికి వీడియో చేస్తున్నాను సో దానికి కారణాలు ఏంటో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఇప్పుడు ఆ కారణాలు ఏంటో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మళ్ళీ ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము పట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో నాకు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది సో ఇక మనం చూడొచ్చు ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ది రియల్మీ ఫోన్స్ అన్నీ ఫ్లిప్కార్ట్లోనే ఎడుస్తాయి ఫ్లిప్కార్ట్లోనే మ్యాక్సిమం సేల్ అవుతాయి సో చూద్దాం రియల్మీ 10 ప్రో రియల్మీ 10 ప్రో ప్లస్ గురించి కూడా డెడికేటెడ్గా వీడియో చేస్తాను తీసుకోవచ్చా లేదా అనేది సో ఇప్పుడు రియల్మీ 10 ప్రో చూడొచ్చు రియల్మీ 10 ప్రో 5G 6+128GB వచ్చేసే మనకి రఫ్లీ అరౌండ్ 19,000 రూపీస్కి అయితే ఉంది ప్రజెంట్ ఎటువంటి ఆఫర్స్ అయితే నడుస్తలేదు at the same time card offers కూడా పెద్దగా ఏం లేదు flipkart axis bank మీద 950 రూపాయస్ అంతా డిస్కౌంట్ ఉంది అంతే ఆ flipkart axis bank కార్డ్ అందరి దగ్గర అవైలబుల్ గా ఉండదు అండ్ మోస్ట్లీ నాకు తెలిసి అది అసలు కార్డ్ ఆఫర్ ఏ కాదని చెప్పాలి అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే realme 10 pro 5g సో 5g అని పేరు కూడా తోక తగిలిస్తున్నారు పేరుకి అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించి స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 19,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది 2 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సారీ 2 MP డెప్త్ కెమెరా అలాగే 2 MP మాక్రో కెమెరా ఉంటుంది దీనికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు సో దాని గురించి నేను కూడా బ్రీఫ్గా చెప్తాను ఇంకా వెళ్ళే కొద్దీ సో ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు అది ఒక పర్ఫెక్ట్ క్యాచ్ ఈ స్మార్ట్ ఫోన్లో కొనపోవడానికి అండ్ ఇంకో క్యాచ్ ఏమైనా ఉందంటే ఇది స్నాప్డ్రాగన్ 695తో వస్తుంది అండ్ ఇదే ప్రాసెసర్ మీద మనకి బడ్జెట్లో 14,000 ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ అమోలెడ్తో వచ్చే ఫోన్సే ఉన్నాయి ఫర్ టేకన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోకో X4 Pro 5G అది 6+128 మీకు రఫ్లీ అరౌండ్ సేల్స్లో మీకు 15,000 లేదా 15,500 లేదా మ్యాక్సిమం ప్రైస్ చూసుకున్నట్లయితే 16,000 లోపే మీకు రెడ్మీ ఐ మీన్ పోకో X4 Pro వచ్చేస్తుంది అది మీకు 120Hz అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది సో ఈ స్మార్ట్ ఫోన్ కన్నా ఆ స్మార్ట్ ఫోన్ బెటర్ సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది చిప్సెట్ అనేది టోప్ అనైతే నేను చెప్పను సో ఇది అండర్ 14K లేదా 14-15K ప్రైస్ సెగ్మెంట్లో ఉండే ప్రాసెసర్ తీసుకొచ్చి 19,000 అయితే పెట్టారు సో ఇదైతే నాకు నచ్చలేదు అండ్ ఇంకోటి డిస్ప్లే మనం 20,000 ఆల్మోస్ట్ ఒక 20,000 పెడుతున్నప్పుడు మనకి యామ్లెట్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేయాలి వీళ్ళు యామ్లెట్ స్క్రీన్ ఆఫర్ చేయలేదు పోనీ ఇచ్చే యామ్లెట్ స్క్రీన్స్ వీళ్ళు అలాగో 90Hz ప్రొవైడ్ చేస్తారు అట్లీస్ట్ 90Hz రెగ్యులర్ యామ్లెట్ స్క్రీన్ ఇచ్చేసినా బాగుండేది వీళ్ళు అలాగో 120Hz స్క్రీన్ అనేది ఆఫర్ చేయట్లేదు అండర్ ప్రైస్ అండర్ 20K ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ స్మార్ట్ ఫోన్స్ విత్ యామ్లెట్ అండ్ 120Hz కాంబినేషన్ అనేవి చాలా రేర్ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఒకటి కూడా లేదు రియల్మీలో సో అంత కక్కుతున్న కొడుకులు సారీ ఫర్ దిస్ వర్డ్ బట్ ఖచ్చితంగా వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ అనేది రెడ్మీతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు రెడ్మీ స్మార్ట్ ఫోన్స్ లేదా పోకో స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి ఇది చెప్పాను కదా 695 SoC ఒక మేజర్ డ్రాబ్యాక్ అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు అలాగే ఇంకా ప్రైమరీగా చూసుకున్నట్లయితే ఫస్ట్ స్క్రీన్ గైస్ స్క్రీన్ అనేది కరెక్ట్గా ఉంటే మిగిలిన వాటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు స్క్రీన్ కూడా వీళ్ళు కరెక్ట్గా ఆఫర్ చేయలేదు దీనికి ఎలాగో మనకి 695 SoC ఇది కాబట్టి ఇది మనకి HDR క్యాపబిలిటీకి అయితే పనికిరాదు అలాగే ఇది మనకి ఐ మీన్ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ దీనికి ఏం ప్రొవైడ్ చేయలేదు కంపెనీ వాళ్ళు ఏదో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు షామీ చూసుకున్నట్లయితే రీసెంట్గా చాలా స్మార్ట్ ఫోన్స్లో డాల్బీ విజన్ అనేది అన్ని స్మార్ట్ ఫోన్స్లో ప్రొవైడ్ చేస్తుంది రీసెంట్గా మనం రెడ్మీ నోట్ సిరీస్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 12 ప్రో సిరీస్లో మనకి డాల్బీ విజన్ ఇచ్చారు అలాగే డాల్బీ అట్మోస్ ఇప్పటి నుంచి ఉంటుంది బట్ ఈసారి డాల్బీ విజన్ కూడా ఇచ్చారు అండ్ అలాగే వీళ్ళు అట్లీస్ట్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే ప్రొవైడ్ చేసినప్పుడు దానికి ఒక డాల్బీ విజన్ ఇచ్చి ఉంటే కలర్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి కదా
సో అలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకా అంతే కదా, రెగ్యులర్ నోట్ కింద ఇంక ఇందులో తోపు విషయాలు అయితే ఏముండవు. సో ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది మనకి గ్లాస్ బ్యాగ్ అయితే కాదు, మోస్ట్లీ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది రియల్మీ స్మార్ట్ ఫోన్ కాబట్టి. ఒకసారి కీ స్పెక్స్ చూద్దాం. సో బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 100 MP ప్లస్ 2 MP కెమెరా అంట. సో వేస్ట్ గైస్ ఇది నన్ను అడిగితే. సో ఇది సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను 50 MP కెమెరా అని చెప్పాను. ఇది 108 MP ప్రైమరీ కెమెరా అయితే ప్రైమరీ కెమెరాతో అయితే వస్తుంది. మనం రియల్మీ నుంచి 100 MP కెమెరా సెన్సర్స్ మనం రియల్మీ 8 ప్రోలోనే చూసాం. మాది 100 MP కెమెరా సెన్సర్ అని చెప్పి అప్పుడు హడావుడ్ చేశారు రెడ్మీ నోట్ 10 ప్రో ప్లస్ వచ్చినప్పుడు. సో నోట్ 10 ప్రో మ్యాక్స్ వచ్చినప్పుడు అయితే ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ అనేది శుద్ధ వేస్ట్. ఇంకా డీప్గా మాట్లాడుకుందాం, ఇంకా బ్రీఫ్గా వెళ్దాం, అసలు స్పెక్స్ చదువుదాం. సో ఒకసారి మనం ఆల్ డీటెయిల్స్లోకి వెళ్తే చూడొచ్చు, ఇక్కడ 120Hz బౌండ్లెడ్ డిస్ప్లే అని మెన్షన్ చేస్తున్నారు. ఇది ఎందుకు అనవసరం, ఇన్ఫినిక్స్ వాళ్ళే నాకు మనకు 10 నుంచి 12 వేలు ప్రైస్ సెగ్మెంట్లో ఆమోలెడ్ స్క్రీన్ గల ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 5G. సో ఇది వేస్ట్ అని చెప్పవచ్చు. చాలా చాలా ప్రాఫిట్ మార్జిన్ అయితే వస్తుంది వీళ్ళకి. సో చాలా క్యాష్ని అయితే మిగిల్చుకుంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ నిజంగా ఎక్కువ సేల్ అయితే వీళ్ళు చాలా క్యాష్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమిచ్చారో చూద్దాం. ఇంకంతే, ఇందులో ఏమీ మెన్షన్ చేయలేదు, అందులో పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. నెక్స్ట్ 100 MP ప్రోలైట్ కెమెరా అని చెప్పాడు. ఆ లాస్ట్లో ప్రోలైట్ టర్మ్స్ అయితే పట్టించుకోకండి, ఎందుకంటే ఇది ఎంత ప్రోలైట్ అయినా స్నాప్డ్రాగన్ 695 అనేది ISP అనేది అంత బాగోదు. ఇన్ కంపారిజన్ టు 700 సిరీస్, లైక్ స్నాప్డ్రాగన్ 720G 730G కంపేర్ చేసుకున్నా సరే దీని ISP బాగోదు. ఎంత బాగోదు అని అడిగితే ఇందులో 4K వీడియో కెపబిలిటీ కూడా ఉండదు. సో అంత దారుణంగా ఉంటుంది. సో కెమెరాస్ విషయంలో పెద్ద ఊరికే పెద్ద ఊహలు అయితే పెట్టుకోకండి, అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మర్చిపోండి. సో 100 MP ప్రో లైట్ కెమెరా అని చెప్పాడు అంతే. మెయిన్ కెమెరా 100 MP కెమెరాస్తో వస్తుంది అంతే. అండ్ ప్రైమరీ కెమెరా ఒకటే బాగుంటుంది, ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఏమి ఇచ్చేసావని నువ్వు అంత కొక్కుర్తిగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా తీసేయాలి? నువ్వు ఏమి ఇచ్చేసావని మేము అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా తీస్తావు? సో దీనికి ఖచ్చితంగా రియల్మీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో వీళ్ళు ఏమి ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా పీకేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఇందాక చెప్పాను నేను ఇదే 5G 5G ప్రాసెసర్ అనేది మనకి లాస్ట్ ఇయరే వచ్చింది. ఈ లాస్ట్ ఇయర్ ఈ 5G ప్రాసెసర్ మీద చాలా ఫోన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు రియల్మీ దీన్ని వాడుకుంటుంది. ఇందులో ఎక్కడన్నా ఏమన్నా యూజ్ ఉందా? ఇది నన్ను అడిగితే పెద్ద శుద్ధ వేస్ట్ అని చెప్పుకోవాలి. ఈ టైంలో ఈ ప్రాసెసర్ తీసుకొచ్చి ఈ ప్రాసెసర్ మీద ఫోన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే 695 అనేది ఎప్పటి నుంచో వచ్చింది. సో ఇప్పుడు నుండి లాస్ట్ ఇయర్ రెడ్మీ నోట్ 11 సిరీస్లోనూ వచ్చింది అది. సో ఇప్పుడు ఇటు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. రియల్మీ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, ఒప్పో కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద బిగ్ మార్కెట్ బ్రాండ్స్ అందరూ ఏం చేస్తారంటే ఓల్డ్ చిప్స్ తీసుకొచ్చి వాడతాం మొదలెడతారు. ఎందుకు వాడతాం మొదలెడతారంటే వీళ్ళకి బల్క్ అమౌంట్లో ఓల్డ్ చిప్స్ కొనడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 600 సిరీస్లో దీని తర్వాత లేటెస్ట్ జెన్ వస్తుంది, ఇది చాలా ఓల్డ్ అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ కూడా వీళ్ళు చాలా వరకు ప్రాఫిట్ మార్జిన్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు. ఇది ఒక చెత్త ఆలోచన అని చెప్పుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిప్ని ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిప్ కదా, సో కాస్ట్ కటింగ్ అవుతుంది కదా. అయినా సరే వీళ్ళు ఏమన్నా మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారా లేదా ప్రైస్ తగ్గించారా అంటే ప్రైస్ చూస్తే 19,000 ఉంది. 19,000కి 695 గల లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఆఫ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మనకి 120Hz గల IPS స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ఎవరన్నా కొంటారు కలిసి ఈ ఫోన్ని, ఈ ఫోన్కి బయట ఆఫ్లైన్ మార్కెట్లో దొరికే ఫోన్కి పెద్ద తేడా లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట మళ్ళీని, ఆఫ్లైన్ మార్కెట్లో కొనుక్కున్న వివో స్మార్ట్ ఫోన్కి లేదా ఒప్పో స్మార్ట్ ఫోన్కి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ రియల్మీ ఫోన్ కొనుక్కున్న వాడికి ఆన్లైన్లో 90% డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ వాడు ఏంటంటే ఇంకొంచెం ఇంకా కెమికల్ చేస్తాడు, ఇక్కడ ఆ కెమికల్ కొంచెం తగ్గుతాయి అంతే, అంతకుమించి ఏం లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మిస్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా అంత దారుణంగా ఉంది అది రియల్మీ 10 ప్రో. అంటే బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ, ఊరికి నిచ్చిపాడు దొబ్బాడు మనకి. నిజం చెప్పాలంటే 5000 mAh బ్యాటరీ వీళ్ళు చాలా స్మార్ట్ ఫోన్స్లో రియల్మీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. మీరు ఏదన్నా రియల్మీలో రియల్మీ నార్మల్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా 5000 mAh బ్యాటరీలు అయితే ఉండవు. వీళ్ళు ప్రొవైడ్ చేసేది అప్రాక్సిమేట్లీ 4500 అలా ఉంటుంది. బట్ ఇది ఐపీఎస్ సెన్సిటివ్ స్క్రీన్తో వచ్చింది కదా, దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం 5000 mAh బ్యాటరీ అయితే ప్లేస్ చేశారు. అంటే ఇక ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు నవ్వుతారు గైస్, మామూలుగా నవ్వరు. ఒకసారి చూద్దాం ఛార్జింగ్ గురించి ఏం మెన్షన్ చేశాడో చూద్దాం. నాకు తెలిసింది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనుకుంటా. ఒకసారి చూద్దాం.
స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్రీఫ్గా ఉంటుంది. ఓకే ఓకే, తర్వాత వస్తుంది, నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇది ఒప్పో వాళ్ళు లేదా ఎప్పుడు రియల్మీ వాడే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా రావట్లేదు. అంత దారుణంగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ అయితే. అండ్ 5000 mAh ఏదైతే బ్యాటరీ వాడారు, టెక్నాలజీ అనేది ఊక్ ఛార్జింగ్కి అసలు ఏ విధంగానూ దగ్గరలో ఉండదు. అదొకటి నేను చెప్తాను. అండ్ అదే అదే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఊక్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ఇందులో అంత బాగోదు. నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ బ్యాక్, హైపర్ స్పేస్ డిజైన్ అని చెప్తున్నారు. ఏముంది కదా సార్, రంగులు మారిపోద్ది అంతే. ఇందులో ఎక్కడ వీళ్ళు గ్లాస్ వాడలేదు, ప్రీమియం మెటీరియల్స్ కూడా యూజ్ చేయలేదు. ఇంకంతే, డైనమిక్ ర్యామ్ అంట, 8+8 GB. సో 16 GB RAM మీరు వాడుకోవచ్చు అంట. ఇది పెద్ద గిమిక్ ఫీచర్ గైస్. ఇది రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీ కూడా ఫాలో అవుతుంది, లైక్ నోకియా ఫాలో అవుతుంది, మోటో ఫాలో అవుతుంది. చాలా స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ వేలను చూసి నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. 8+8 GB RAM మీరు ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటారు? 16 GB మీకు అందులో 8 GB వర్చువల్ మెమరీ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇంకా చాలామంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే, ఇంక్లూడింగ్ నేను కూడా ఏమంటారంటే, ఈ మెమరీ ఎక్స్టెన్షన్ ఆప్షన్ అనేది డిజేబుల్ చేసుకుని ఫోన్ వాడితే ఇంకొంచెం మీకు బెటర్ ఆపరేషన్స్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ యాప్స్ లోడ్ అయినా సరే మీకు ఆపరేషన్ స్లో అయిపోతుంది విర్చువల్ మెమరీ ఆన్ చేసుకుంటే. అదే విర్చువల్ మెమరీ లేదనుకోండి, ఉన్న ఆపరేషన్ అనేది ర్యామ్లో పర్ఫామ్ అవుతుంది. ర్యామ్లో పర్ఫామ్ అయినప్పుడు మనకి స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇలాంటి గిమిక్ ఫీచర్ తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి స్ట్రాటజీస్ని ఎక్కువగా రెడ్మీ కూడా నమ్మదు. రెడ్మీ కూడా ఇలాంటి స్ట్రాటజీస్ని ఎక్కువ నమ్మదు, ఇన్ మై ఒపీనియన్. వాళ్ళు ఎంత అలా హైలైట్ చేయరు. ఇంకంతే, నేను చెప్పాను కదా ఇక్కడ వచ్చింది చూసారా, 33 వాట్ సూపర్ ఓక్ ఛార్జ్ అని. వీళ్ళు వాడే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి, షామీ వాడు వాడే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి, లేదా మోటరోలా వాడు వాడే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి, ఇవన్నీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ సర్టిఫైడ్ ఛార్జర్స్. సో ఇదేమి వీళ్ళు ఏవోడుగా లోన్గా తయారు చేసుకున్న ఛార్జర్ అయితే కాదు. ఇది పెద్ద డమ్మా బుస్సు. ఇది మనం ఇదివరకు చూసిన సూపర్ ఓక్ ఛార్జ్ 30 వాట్ కానీ, లేదా సూపర్ ఓక్ 65 వాట్ ఛార్జింగ్ కానివ్వండి, వాటితో కంపేర్ చేస్తే ఇది అసలు ఎందుకు పనికిరాదు ఛార్జింగ్ టెక్నాలజీ అనేది. సో ఇంకోటి ఏంటంటే, ఈ 33 వాట్ సూపర్ ఓక్ టెక్నాలజీ అనేది మనకి అంత ఎఫెక్టివ్గా కూడా ఉండదు. మీరు రిమైనింగ్ ఓక్ ఛార్జర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది అంత ఎఫెక్టివ్గా కూడా పనిచేయదు. సో ఇక మీరు చూడొచ్చు 100% 74 మినిట్స్లో ఎక్కువద్దంట, మీరు చూసారు కదా. సో 74 మినిట్స్ అంటే ఇదేం పెద్ద గేమ్ చేంజింగ్ ఏం కాదు. సో స్లో అని చెప్పుకోవచ్చు. మీకు పోకో X4 Pro నేను చెప్పిన స్మార్ట్ ఫోన్ 14,000 వస్తుంది అన్నాను కదా, అందులో మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ డబుల్. ఇంకా సో ఇంకా అంత దరిద్రంగా ఉంది స్మార్ట్ ఫోన్ అయితే. ఇది కొనడానికి ఒక్క రీజన్ కూడా లేదు గైస్, ఒక్క వ్యాలిడ్ రీజన్ కూడా ఉండదు. ఇది మనకి బేస్లో Android 13 వస్తుందంట. సో ఇక్కడ 4 చూసి మీరేం అవాక్ అయిపోకండి, ఇది ఏమన్నా 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్ట్ చేస్తుందని. జస్ట్ ఇది వీళ్ళు వాళ్ళ రియల్మీ వై 4.1 ప్రొవైడ్ చేశారు అంతే. ఒకసారి ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇక్కడ ఏం లేదు. నాకు తెలిసి వీళ్ళు 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు రియల్మీ వాళ్ళు. ఓఎస్ అప్డేట్స్ అయితే 2 ఇయర్స్ నుంచి రావు మ్యాక్సిమం రియల్మీ స్మార్ట్ ఫోన్స్కి. అయితే ఇది Android 15 వరకు వస్తుంది. కానీ రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో మీ అందరికీ తెలిసిందే కదా, అప్డేట్స్ ద్వారా ఏం చేస్తారో, అప్డేట్స్ ద్వారా వీళ్ళు ఫోన్స్ అనేవి క్రిపుల్ చేసేస్తారు. క్రిపుల్ ఇన్ ద సెన్స్ లైక్ కెమెరా పర్ఫార్మెన్స్ డౌన్గ్రేడ్ చేయడం కానీ, ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ అలాగే కెమెరా, ఈ రెండింటి మీద రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో ఖచ్చితంగా ఎఫర్ట్ చూపుతుంది. లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి ట్రిక్స్ని అయితే ఫాలో అవుతున్నారు. నేను మా ఫ్రెండ్ Realme 8 Pro చూశాను, అలాగే చాలామంది మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర ఉన్న Realme 9 Pro Plus చూశాను. రీసెంట్ రియల్మీ అప్డేట్ 4.0 తర్వాత కెమెరా డౌన్గ్రేడ్ అవ్వడము, ఇలాంటివన్నీ నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో మీరు రియల్మీ అప్డేట్స్ మీద హోప్స్ అయితే పెట్టుకోకండి. వీళ్ళు ఎంత లాంగిట్యూడ్గా మనకు అప్డేట్స్ ప్రొవైడ్ చేసినా, లేదా ఎంత ఏరియర్గా Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొచ్చిన డమాబుస్, జస్ట్ అప్పటికే, జస్ట్ ఇప్పుడు వరకు అంటే యూట్యూబర్స్ చేత వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని ప్రమోట్ చేసుకున్నంత కాలం వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ సేల్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రోడక్ట్తో వస్తారు. సో రియల్మీ వాళ్ళ స్ట్రాటజీ ఇదే, వాళ్ళు అందుకే నీ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తారు. వీళ్ళకి మెయిన్ ఎజెండా ఏంటంటే యూజర్ సాటిస్ఫాక్షన్ అయితే కాదు. నిజంగా యూజర్ సాటిస్ఫాక్షన్ అయితే ఒక నెలకి అన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయరు. అంటే స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి నిజంగా యూజర్ సాటిస్ఫాక్టర్ గురించి పనిచేస్తే, యూజర్ సాటిస్ఫాక్టర్ గురించి పనిచేయాలన్నప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి దానికి సాఫ్ట్వేర్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలి. దాని మీద దృష్టి పెట్టాలి. కానీ నెంబర్ ఆఫ్ బల్క్ ఆఫ్ సిరీస్ని లాంచ్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఇది కేవలం వాళ్ళ స్ట్రాటజీ ప్లానింగ్, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అండ్ వాళ్ళ వాల్యూమ్స్ని పెంచుకోవడానికి మాత్రమే ఇదంతా స్ట్రాటజీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి నెల ఏదో ఒక స్మార్ట్ ఫోన్ రియల్మీ ఏదైతే లాంచ్ అవుతుందో ఉంటుంది. సో ఇది ఒక వర్స్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు, ఇన్ కంపారిజన్ టు షామీ ఆర్ రియల్మీ, షామీ ఆర్ పోకో. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా వరస్ట్ కింద ఉంటుంది ఈ రియల్మీ అయితే. ఇంకే గైస్, ఈ స్మార్ట్ ఫోన్ కొనాలని అడిగితే మాత్రం ఖచ్చితంగా కొనకండి. సరే ఇంత చెప్పావు కదా,
ఒకటి కూడా లేదా పాజిటివ్ అంటే ఒకటే ఫ్రెండ్స్, పాజిటివ్ ఏమైనా ఉందంటే రియల్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ నచ్చచ్చు. ఎందుకంటే రియల్మీ 10 ప్రో అనేది కోకోకోల ఎడిషన్తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లో కోకోకోల ఎడిషన్ కూడా దింపారు. ఎందుకు దింపారంటే ఈ ఫోన్లో దమ్ము లేదు, నిజం చెప్పాలంటే ఆ దమ్ము లేదు కాబట్టి రియల్మీ 10 ప్రో ప్లస్ కోకోకోల ఎడిషన్ తీసుకురావడం మానేసి జస్ట్ దాని బేస్ వేరియంట్ అనే రియల్మీ 10 ప్రోకి మాత్రమే కోకోకోల ఎడిషన్ ఉంది, 10 ప్రో ప్లస్కి లేదు. 10 ప్రో ప్లస్కి సేల్స్ బీభత్సంగా ఉన్నాయి 10 ప్రోతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఎందుకంటే 10 ప్రో ప్లస్ ఇట్స్ ఓన్, దానికి ఒక ఓన్ ఏంటది డిఫరెన్స్ అయితే ఉంది ఆ స్మార్ట్ ఫోన్ కేటగిరీలో. 25,000 పెట్టి తీసుకుంటే బయట మనకి కొత్త స్మార్ట్ ఫోన్ విత్ కర్వ్డ్ స్క్రీన్ అనేది ఏ స్మార్ట్ ఫోన్ రాదు. సో వీళ్ళు అనేది ఆ కర్వ్డ్ స్క్రీన్ తీసుకొచ్చి పెట్టారు, దానికి ఈజీగా సేల్స్ అయితే అయిపోతాయి. అది కూడా ఒక గిమిక్కే, మనం కర్వ్డ్ స్క్రీన్ చూసి ఫోన్ కొనడం అనేది కూడా ఒక పెద్ద పొరపాటు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్స్ వెర్షన్ దీంట్లో గ్లాస్ బాడీ లేదు, అండ్ ఇన్ కంపారిజన్ టు లాస్ట్ ఇయర్స్ వెర్షన్ ఇందులో మనకి ఆ కెమెరా ఏదైతే వాడారో మరీ దరిద్రంగా ఉంటుంది రియల్మీ 10 ప్రో ప్లస్లో. సో ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా 10 ప్రో గురించి మాట్లాడుకుంటే కోకోకోల ఎడిషన్ ఒకటి ఉంటుంది లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి బాగా హైప్ చేస్తారు, అది కూడా చూద్దాం. ఇది ఓన్లీ మనకి 8+128 GB వేరియంట్లోనే అవైలబుల్గా ఉంది, అండ్ చూస్తే 90 రేటింగ్స్ ఉన్నాయి అంతే. ఎవడు కొంటాడు ఫ్రెండ్స్ 1,000 పెట్టి 8+128 GB వేరియంట్ కొని ఆ కోకోకోల ఎడిషన్ గురించి ఎవడు కొంటాడు చెప్పండి. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ, బీభత్సమైన మార్కెటింగ్ స్ట్రాటజీ, వరస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. నేను 2023లో చూసిన వరస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమన్నా ఉందంటే ఇదే. సో దరిద్రమైన ఫోను పొరపాటును కూడా ఎవరికి స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయొద్దు. దీని ప్లేస్లో వేరే స్మార్ట్ ఫోన్స్ చాలా ఉన్నాయి, బంచ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొన్నా ఆఫ్లైన్లోకి వెళ్ళి ఏదో ఒక శాంసంగ్ కానీ లేదా ఒక ఒప్పో కానీ ఒక వివో స్మార్ట్ ఫోన్ కొన్నా తేడా ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆఫ్లైన్లో కొంటే ఈ రోజుల్లో మనకి 20,000 ప్రైస్ సెగ్మెంట్ లోపు ఆన్ సూపర్ అమోలెడ్ స్క్రీన్స్ విత్ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్స్ కంప్ ఆఫర్ చేస్తున్నారు. ఈ నా కొడుకు ఏమీ ఆఫర్ చేయలేదు. మీరు ఎగేసుకుని పోయి ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయకండి, మీరు డబ్బులు వృధా చేసుకోకండి. అండ్ యూట్యూబర్స్ చెప్పేది అస్సలు నమ్మకండి, ఎందుకంటే జస్ట్ ఆ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ పెంచడానికి కానివ్వండి లేదా హైప్ క్రియేట్ చేయడానికి హ్యాష్ ట్యాగ్లు వేసేసి హైప్లు క్రియేట్ చేయడానికి మాత్రమే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ ఇలాంటి పర్టికులర్ స్మార్ట్ ఫోన్ లైక్ ఈ బ్రాండ్ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు ఎక్కువగా కన్సిడర్ చేయక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసే 100 స్మార్ట్ ఫోన్స్లో కరెక్ట్గా ఉండే మహా అయితే 10 కూడా ఉండవు. 10లో 5 ఉంటాయి, 5 స్మార్ట్ ఫోన్స్ మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ 5 స్మార్ట్ ఫోన్స్ని మనం షామీ లాంటి దిగ్గజమైన బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎందుకు పనికిరావు. ఆ 5 స్మార్ట్ ఫోన్లు కూడా అందులో కూడా కాంప్రమైజెస్ ఉంటాయి. సో ఇది నేను చెప్పేది. సో రియల్మీ 10 ప్రో 5G అనేది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం రియల్మీ 10 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సీ యూ సూన్, బై బై.